అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కేంద్రంలో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముప్పూరి దేవరాజు మాట్లాడుతూ రామతీర్థం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటివరకు సుమారు 120 దేవాలయాలపైన ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దేవుళ్ళకి రక్షణ లేకపోతే సాధారణ మానవులకు ఏమాత్రం రక్షణ ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇలాంటి దాడులు మరోసారి పునరావృతమైతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం తమకు విలువ ఇవ్వడం లేదని తమ మాటలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 75 నియోజకవర్గాలలో హిందూ దేవాలయాలపైన జరిగిన దాడులకు నిరసనగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలను కలిసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈరోజు కళ్యాణదుర్గంలో జరిగిన నిరసన కార్యక్రమానికి పోలీసులు కూడా మాకు అనుమతి ఇవ్వలేదు. మేము మెమోరాండం ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వమని పర్మిషన్ ఇవ్వకుండా మా వేసిన టెంట్ను తొలగించి వారు కూడా వివక్షతకు గురి చేసినారు. ఈ విషయంలో మేము ఈ పార్టీ దృష్టికి తీసుకెళ్తాము. ప్రజాప్రతినిధులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అధికార పార్టీ నాయకులకు ప్రజలు పార్టీకి తొత్తులుగా మారకూడదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 120 హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి. అదేవిధంగా 120 విగ్రహాలపైన విధ్వంసం కూడా జరిగింది. ఈ దురాగతాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. దీనిని ఒక అకతాయి చేష్టలుగా పిచ్చివాడి చేష్టలుగా అభివర్ణిస్తూ అసెంబ్లీలో టోటల్గా ఉన్నటువంటి ఐదు మండలాల కన్వీనర్లు నాయకులు అందరూ కలిసి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన చేస్తున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1.5 సంవత్సరం నుంచి దాదాపుగా 130 దేవాలయాలను పడగొట్టింది, విగ్రహాలను పడగొట్టి చరిత్రను సృష్టియాలని జగన్మోహన్ రెడ్డికి అగ్గం కొట్టుకున్నట్టు ఉంది. ఇంతకుముందు 500 సంవత్సరాలకు ముందు ముస్లిం రాజులు మన దేశం మీద హిందూ దేశం మీద దాడి చేస్తే ఉన్న గుర్రకోట్లో కొట్టేసి మసీదు నిర్మించినారు. ఇతనేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను పొగొట్టి చర్చిలుగా మార్చాలనుకుని చేస్తున్నాడు. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము నిరసన చేస్తున్నాము. కానీ పోలీస్ శాఖ ఏమాత్రం కూడా హిందువుల మీద దయాదర్శనంగా కేవలము క్రిస్టియన్స్ వాళ్ళ వైపే మగ్గు చూపుతున్నారు. ఈ దేశము ఈ రాష్ట్రంలో 130 దేవాలయాలు